ఇందులో పెద్ద విషయం ఏంటంటే ఈ బాల్స్ చేయడమే మొత్తం పుణ్యకాలం మొత్తం పూర్తయిపోతుంది. టమాటా చాలా కాస్ట్ ఉంది, నువ్వేమో దీన్ని ఇక్కడ పెట్టేసినావు. నేను వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి అన్ని వేసి సర్ఫ్ కూడా వేయకుండా ఆ వాషింగ్ మిషన్ ఊరికి అట్లే స్విచ్ ఆన్ చేసి తిప్పేసినాడు. నా ఐస్ క్రీమ్ మొత్తం జ్యూస్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని తినాలా తాగాలా? మీ అమ్మ వాళ్ళకి ఎక్స్పైర్ అయినా గులాబ్జామ్ పెడదాం అనుకుంటున్నావా? మీ అమ్మ వాళ్ళ బెంగళూరు కడ కూడా పెట్టారు, అసలు వాళ్ళకి భయము ఆఫ్టర్ 5-6 అవర్స్ ఎమ్మి గులాబ్ జామ్స్ రెడీ. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మితరంగ వ్లాగ్. సో నేను ఇక్కడ ఈరోజు ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తో మీ ముందుకు వచ్చేసాను. ఎందుకు 2 ప్యాకెట్స్ నేను ఎందుకు చేస్తున్నాను, ఏంటి అసలు ఏంటి సంగతి అని అంటే, మా మమ్మీ వాళ్ళు వస్తున్నారు, మా మమ్మీ డాడీ వస్తున్నారనమాట. సో ఎందుకంటే మా చిన్నోడిది బర్త్డే ఉంది ఈ మంత్ జూలై 8 అనమాట. సో అందుకని మా మమ్మీ డాడీ ఇద్దరు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను స్పెషల్గా గులాబ్ జామ్ చేస్తున్నాను. మా డాడీకి మాత్రం గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడ ఉండండి రోజులు తినాలి అని చెప్పి 2 ప్యాకెట్స్ చేస్తున్నా. మా మమ్మీ వాళ్ళు అస్సలు ఈ మధ్య అయితే ఇంటికి రావడం చాలా తక్కువైపోయింది. నేనే అంటే రెగ్యులర్గా నేనే వెళ్తూ ఉంటాను, అందుకే వాళ్ళు రావడం చాలా తక్కువైపోయింది అనమాట. మా అత్తే వాళ్ళు అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటారు, మంచిగా ఉండేసిపోతారు. మొత్తానికి పిండి అయితే మంచిగా రెడీ చేసేసుకున్నా, ఇప్పుడు ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేసుకుని ఇంకా చక్కెర పాకం రెడీ చేసేసుకున్నాం. సో ఇట్లా మనము మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చక్కెర పాకం రెడీ చేసుకోవడానికి నేను ఆల్రెడీ మొన్న గ్రాసరీస్ బుక్ చేసుకున్నా. ఇప్పుడు నేను 2 ప్యాకెట్స్ చేశాను కాబట్టి 175 గ్రామ్ ప్యాకెట్ కి 800 గ్రామ్స్ చక్కెర పడుతుంది మనకు పాకానికి. సో ఈక్వల్ క్వాంటిటీ వాటర్ కూడా వేసుకోవాలి. సో నేను ఇప్పుడు 2 ప్యాకెట్స్ చేశాను కాబట్టి 1600 గ్రామ్స్ వేసుకోవాలి, అంటే 1.5 కేజీ చక్కెర వేసుకోవాలి. సో 1.5 లీటర్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇది బాగా కొంచెం పాకం పాకం అయిన తర్వాత అందులోకి మనం చేసి పెట్టుకున్న ఇవి వేసేయడమే. అక్కడైతే పాకానికి పెట్టేసుకున్నా, అది మంచిగా పాకం అయ్యే లోపల మంచి మనం బాల్స్ వేసేసుకుందాం. దీనికోసం కొంచెం నెయ్యి పూసుకొని హ్యాండ్స్కి నీట్గా చుట్టుకోవాలన్నమాట. బాల్స్ చేయడం అంత ఈజీ కాదు బాబు. ఇందులో పెద్ద విషయం ఏంటంటే ఈ బాల్స్ చేయడమే మొత్తం పుణ్యకాలం మొత్తం పూర్తయిపోతుంది చేసే లోపల. కలిసిపోయి మధ్యలో ఐస్ క్రీమ్ తింటుంటే మళ్ళీ మా ఆయన వచ్చి నాకు దోశ వెయ్యి, నాకు పొంగనాలు వెయ్యి అంటున్నాను. తీసుకో కూరగాయలు అన్ని తీసుకో, కచ్చి నువ్వు కచ్చి నేను వేస్తాను. టమాటా చాలా కాస్ట్ ఉంది, నువ్వేమో దీన్ని ఇక్కడ పెట్టేసినావు. ఇక్కడ పెట్టినా అంటే అమౌంట్ అది ఫ్రిడ్జ్ లోనే కదా పెట్టింది. ఇక్కడ సైడ్ పెట్టినావు దాన్ని, అది మర్చిపోతే పాడైపోతే నేను వెళ్ళి ఒక 20 రూపీస్ ఒక 30 ఒక 15 రూపీస్ అని 15 రూపీస్ ఇదిగో తీసుకో, చాకు తీసుకో, అన్ని కట్ చేయి, నేను దోశ పిండేస్తాను. పళ్ళో నేనుంటే మధ్యలో మీకు గోల్ ఒకటి ఇలా ఒక సైడ్ చక్కెర పాకం అయిపోయింది, ఇంకొక సైడ్ ఇప్పుడు దోశ వేయాలి. కాదు ఎట్లా కట్ చేయాలి, స్ట్రైట్ గానా టేస్ట్ అడిగినా నేను అసలు అడిగిన అమ్మో మళ్ళా కడగలేదేమో అని ఏం తినాలని ఆతృతలో కడగకుండా వేసేసిన. మీకు ఒకటి తెలుసా, ఒకసారి నేను ఇట్లనే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఈయన వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి అన్ని వేసి సర్ఫ్ కూడా వేయకుండా ఆ వాషింగ్ మిషన్ ఊరికి అట్లే స్విచ్ ఆన్ చేసి తిప్పేసినాడు. తర్వాత వేసుకున్నానా లేదా అనేది కూడా ఈయన గుర్తులేదన్నమాట. అంత మహానుభావుడు మా ఆయన. నేను ఇంకా దాని తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడల్లా చెప్పేదాన్ని వాషింగ్ పౌడర్ వేసుకో వేసుకో అని చెప్పి. మొత్తం కట్ చేయాలా? సర్లే చెప్పినా కానీ బానే అంతకంటే దారుణాలు చేసినావు కానీ పెళ్ళి కొత్తలో మరి. అసలు నువ్వు ఏం ఆ పల్లీలు ఏం చెప్పకుండా కూడా చట్నీ చేసినావు కానీ చేయదు నాకు అసలు అంటే అవునే రాదన్నప్పుడు నాకు తెలియదు అంటారు కానీ ఎందుకు చేస్తారు ట్రై చేయాలి కదా ఏదో ఒకటి. అప్పుడు యూట్యూబ్ కూడా ఉంది, నువ్వేం ప్రొసీజర్ ఎంత అనుకున్నా ఈ కాన్ఫిడెన్స్ ఇక్కడది మళ్ళా ఏం రాకపోతే కాన్ఫిడెంట్ ఉండాలి అవునా కదా.
తిన్నోడు పెడతారులే వాళ్ళ కాన్ఫిడెన్స్ నీ మీద. నా ఐస్ క్రీమ్ మొత్తం జ్యూస్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తినాలన్నా తాగాలన్నా అన్ని మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసుకుంటాను. వేసేస్తున్నా ఇంకా అయిపోయినా. ఇదేంటంటే ఇడ్లీ పిండితో దోశలు అనమాట. ఇట్లా మా ఇంట్లో యాక్చువల్గా చిన్నప్పటి నుండి నేను తిని తిని బాగా అలవాటు అయిపోయింది నాకు. మా వారికి కూడా బాగా నచ్చింది. చాలా పొడు పెద్ద కట్ చేసినవి టమోటాలు. ఇట్లా దీంట్లో కొంచెం టమోటా క్యారెట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈయనంతా క్యారెట్ అస్సలు అసహ్యము అందుకే తరుక్కోలేదు అనమాట. ఇంకా కొంచెం మిర్చి అన్ని వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా బాగుంది కదా చూడడానికి. ఇప్పుడు ఒకటే చేసిన అంటే ఒకటే ఒక సరే ఏం కాదు అయిపోయింది మంత్ ఎప్పుడు చూడలే తలకాయలు ఏం కాదు. మీ అమ్మ వాళ్ళకి ఎక్స్పైర్ అయినా గులాబ్ జామ్ పెడదాం అనుకుంటున్నా. మీ అమ్మ బెంగళూరు కడప కూడా పెట్టారు అసలు వాళ్ళకి భయము. ఏం ఫుడ్ పాయిజన్ కాలేదు నాకు తెలుసు. పిజ్జా లాగా లేదా హోమ్ మేడ్ పిజ్జా లాగా ఉంది. ఇక చెప్పి చెప్పి ఎక్కువ ఆల్రెడీ మొత్తానికి ఈ బాల్స్ అయితే అన్ని రెడీ చేసేసుకున్నా. కష్టపడి కుస్తులు పడి ఇప్పుడు ఆయిల్ వేడి వేసేసి ఇక్కడ ఇది పాకం కూడా రెడీ అయిపోయింది. ఆయిల్ వేడైపోతే చిటికలు అయిపోతాయి గులాబ్ జామ్స్. మొత్తానికి రెడీ అయిపోయినాయి. ఇవి బాల్స్ అన్ని ప్రిపేర్ చేసేసుకున్నా. మా చిన్నోడు కూడా వచ్చి టైం అయిపోయింది. ఇవి చూసినాడంటే ఇంక ఇప్పుడు ఉత్తవే తింటారు. ఇప్పుడు తండ్రి కూతురు ఇద్దరు దీంట్లోకి వేసేసేద్దాం. ఒక రెండు ఇట్లా పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఈ చక్కెర పాకంలోకి వేసేసేయడమే. ఇంకొక 5 అవర్స్ అట్లా ఆగితే మంచిగా రెడీ అయిపోతుంది. చెప్పినా వానికి గులాబ్ జామ్ అని. ఏం రా ఈరోజు ఇంత డిసిప్లైన్. వచ్చి పెట్టిన సాక్స్ లిప్తున్నావు. చెప్పినా ఉత్తవే తింటారు ఇద్దరని. అబ్బో థ్యాంక్ యూ చిన్ని. ఆఫ్టర్ 5-6 అవర్స్ ఎమ్మి గులాబ్ జామ్స్ రెడీ. మా వాళ్ళకి దీంట్లో వేసిచ్చాను. చూద్దాం ఇప్పుడు వాళ్ళ టేస్ట్. రే గుండుగా గులాబ్ జామ్ వేసినాడా. ఎట్లుందిరా చిన్ని. రేపు దిందులే ఇంకా చూడు. నైట్ ఎంత 10:30 అవుతుంది. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మా డాడీ కోసం ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్స్ అయితే రెడీ చేసేసిన. చాలా బాగున్నాయి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అందులోపల మా డాడీ వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు. వాళ్ళని కూడా చూపిస్తాను.